వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం అనేది తీవ్ర అల్పపీడనం వరకు నిన్నట్టుగా ఉన్నది. అది ఈ రోజుకి వాయుగుండంగా మారడం అయితే జరిగింది. కానీ ఇది ముఖ్యంగా ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఉండడం వల్ల మన రాష్ట్రం మీద తగినంత మేర ప్రభావం అయితే తక్కువగానే చూపించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మనకి భారీ వర్షపాతం అనేది నమోదవడం అయితే జరిగింది. అంతేకాకుండా మనకి తూర్పు మధ్య షియర్ జోన్ కూడా మనకి 20 డిగ్రీల మీదనే ఉండడం వల్ల దీని యొక్క ప్రభావం కూడా మనకి తక్కువగా ఉండడం వల్ల మనకి రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మనకి భారీ వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. మరి రాష్ట్రమంతా చూసుకున్నట్లయితే మోస్తరు వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. మనకి మొత్తం చాలా చోట్ల మనకి ఈ వర్షం అనేది నమోదవడం జరిగింది, ముఖ్యంగా ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల. అయితే ఇప్పుడు వాయుగుండంగా మారిన ఈ అల్పపీడనం అనేది ఉత్తర వాయువు దిశగా మూవ్ అవుతుంది. వచ్చే 24 గంటల్లో కూడా బలహీన పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ జిల్లాల్లోని ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే